My childhood summary. So most important points on my childhood. My childhood lo most important points entante gurtu pettukondi. First, Abdul Kalam di oka Rameswaram lo oka house. Ha Rameswaram lo island lo untadi. Island lo oka house untadi. Athanu oka athanu oka muguru friends untaru. Vallu ela gurtu pettukondalante Lakshman Shastri. So Lakshman Shastri kaadu Ramanath Shastri, Shiva Prakashan, Arvindan. ఇలాగా త్రీ ఫ్రెండ్స్ ఉంటారు. అందులో లక్ష్మణ సరే రామనాథ శాస్త్రి బాగా క్లోజ్. రామనాథ శాస్త్రికి ఒక రోజు వాళ్ళ టీచర్ ఏదో సంథింగ్ తిడతారు. వాళ్ళ టీచర్ ని ఏమని చెప్తారంటే అబ్దుల్ కలాం పక్కన కూర్చోవద్దు, తను ముస్లిం కదా అని ఒక క్యాస్ట్ రిలీజియస్ డిఫరెన్స్ ని వీళ్ళిద్దరి మధ్యన క్రియేట్ చేస్తారు. ఇలా క్రియేట్ చేయడం వెంటనే రామనాథ శాస్త్రి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫాదర్ అయిన లక్ష్మణ శాస్త్రి చెప్తాడు. లక్ష్మణ శాస్త్రి ఇక్కడ ఏం చేస్తారు, సమాండ్ సమాండ్ అంటే ఏం తెలుసా, చర్చి కోసం రమ్మండు, ఇది మీకు మీనింగ్ ఇస్తాడు. సమాండ్ సమాండ్ మీన్స్ వాట్, మీటింగ్ కోసం రమ్మండం. అలాగా సమాన్ చేస్తారు. ఆ టీచర్ ఏమొచ్చి లక్ష్మణ శాస్త్రి దగ్గరికి వస్తారు. లక్ష్మణ శాస్త్రి ఫుల్ గా అయితే అపాలజైజ్ చెప్పు, లేదా ఈ స్కూల్ వదిలి వెళ్ళిపో, అర్థమవుతుందా, అయితే అపాలజైజ్ చెప్పు లేదా ఈ స్కూల్ వదిలి వెళ్ళిపో అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. సో అక్కడికి అది అయిపోయిన తర్వాత ఇలాగ తన బాల్యం సాగుతున్నప్పుడు అతని ఇన్కమ్, ఫస్ట్ ఇన్కమ్ అతనికి టాబ్లెట్ సీడ్స్ అమ్మడం వల్ల అప్పట్లో బోల్డ్ వర్ రావడం వల్ల, కేవలం బోల్డ్ వర్ రావడం వల్ల టాబ్లెట్ సీడ్స్ కి ఎక్కువగా అంటే హైలీ డిమాండ్ అయిపోయింది. ఆ డిమాండ్ టైంలో ఏం చేస్తాడంటే ఇది వేరే ఒక ప్రొవిజన్ షాప్స్ కి అంటే వేరే షాప్స్ తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటాడు. అమ్మడం వల్ల ఇతనికి ఆ విధంగా ఫస్ట్ ఇన్కమ్ అనేది వస్తుంది. తర్వాత డైలీ న్యూస్ పేపర్స్ వేస్తారు. న్యూస్ పేపర్స్ ఏమొచ్చి వాళ్ళ ఫ్రెండ్ సహాయంతో, వాళ్ళ ఫ్రెండ్ ఎవరు, శ్యామ్ షుద్దీన్, అంటే ఫ్రెండ్ అని కాదు కజిన్, ఒక రిలేటివ్ టైప్. మూవింగ్ ట్రైన్, బిల్ట్ ఇన్ ట్రైన్ మధ్యలో అంటే న్యూస్ పేపర్ కి ఆ రోజు వరల్డ్ వార్ టైంలో అతని స్టేషన్ లో ట్రైన్ అనేది ఆగదు. అలాంటప్పుడు ఏం చేస్తారు, వెళ్తున్న ట్రైన్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏమొచ్చి ఇలా న్యూస్ పేపర్స్ విసిరితే, గజన్ న్యూస్ పేపర్స్ విసిరితే ఇతను బయట నుంచి ఆ న్యూస్ పేపర్స్ క్యాచ్ పట్టి అంత కష్టంతో చేసేవారు. ఆ టౌన్ అంతా కదా ఐసోలేటెడ్ టౌన్, రామేశ్వరం టౌన్ అంటే ఏంటి, ఐసోలేటెడ్, రిపీట్ అగైన్, ఐసోలేటెడ్ టౌన్. అతను వేయించిన న్యూస్ పేపర్ నేమ్ ఏంటి, దినమణి. న్యూస్ పేపర్ పేరేంటి, దినమణి. ఇక్కడతో సగం అవుతుంది. తర్వాత అతని లైఫ్ లో ఒక అతని పరిచయం అవుతాడు. అతను పరిచయం అవడంతో అతని లైఫ్ మొత్తం మారిపోద్ది. అతనే వాళ్ళ సైన్స్ టీచర్ శివసుబ్రహ్మణ్యం అయ్యర్. అతను ఏం చేస్తాడు, ఆ శివసుబ్రహ్మణ్యం అయ్యర్ ఇతనికి ఎలా, అబ్దుల్ కలాం నువ్వు ఇక్కడే ఉంటే సరిపోదు, నీకు ఇంత మంచి నాలెడ్జ్ ఉంది, నువ్వు సిటీకి వెళ్ళు, ఎలాగో ఓల్డ్ వర్ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ అని క్లియర్ అయిపోయి నువ్వు రామంతపురం, ఏ ఊరు అది, రామంతపురం వెళ్ళు, అక్కడ నీకు నచ్చిన జాబ్ చేయి, ఇంజనీరింగ్ కోర్స్ చేయి, ఎంతకాలం ఇక్కడే ఉండిపోతావు అంటే ఫస్ట్ అబ్దుల్ కలాం చాలా భయపడతాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, అబ్దుల్ కలాం నువ్వు వెళ్ళు, ఎప్పుడు కూడా మనం వేరే ప్రదేశానికి వెళ్ళాలి, కొత్త కొత్తవన్నీ చూడాలి, అప్పుడే మన లైఫ్ లో కొన్ని మార్పులు అనేవి వస్తాయని చెప్పి కొద్ది మోటివేట్ చేస్తాడు. సో వెంటనే వాళ్ళ ఫాదర్ ఏమొచ్చి ఓకే చెప్తాడు, కానీ వాళ్ళ మదర్ ఏమి ఎస్టేట్ వెనకబడుతుంది. సో ఎలాగైతేనే అతను వాళ్ళ అబ్దుల్ కలాం వాళ్ళ సార్ సహాయంతో అతను ఏమొచ్చి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు, మన రామంతపురం వెళ్ళి అక్కడ ఏరోస్పేస్ అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేస్తాడు. అక్కడతో అతని లైఫ్ మొత్తం చేంజ్ అయిపోద్ది. అంతకంటే ముందు అతను చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎంతో అతను ఒక లుక్స్ ఎలా ఉంటే అన్డిస్టింగ్యూష్డ్ లుక్స్, అన్డిస్టింగ్యూష్డ్ అంటే సినోనిమ్స్ ఇస్తాడు. అన్డిస్టింగ్యూష్డ్ అంటే అన్ఇన్అట్రాక్టివ్, అంటే అంతగా అట్రాక్ట్ లేకుండా అంధవికారంగా ఉండడం. కానీ వాళ్ళ పేరెంట్స్ మాకు చాలా అందంగా ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ ఒక జాబ్ ఏం తెలుసా, రామతీర్థాలకు వచ్చిన ఐడల్స్ ఉంటాయి కదా, అవి తీసుకుని వెళ్ళి ఎక్కడ మన రామేశ్వరంలో పెడుతూ ఉంటారు. అది వాళ్ళ పేరెంట్స్ ఒక మెయిన్ జాబ్. సో తర్వాత అతను వెళ్తాడు. ఈ శుభశుభ్రం అయ్యారు వాళ్ళ వైఫ్ కూడా అతనికి చాలా అవమానం చేస్తుంది. ఒక రోజు నుంచి ఫుడ్ పెట్టి, ఫుడ్ ఏమైతే సమయంగా అతను చూసి అంటే సమయంగా ఉడ్డించకుండా చాలా కించపరిచే విధంగా హ్యూమిలేటింగ్ చేస్తుంది. కించపరచడం దాన్ని ఏమంటారు, హ్యూమిలియేట్. ఇది కూడా మీకు సినిమాస్ లో ఇస్తాడు. సో ఈ విధంగా అతను వాళ్ళ ఫాదర్ సహాయంతో వెళ్తాడు. ఇందులో మెయిన్ పాయింట్స్ ఏంటంటే అబ్దుల్ కలాం స్టోరీలో శివసుబ్రహ్మణ్యం అయ్యర్ మెయిన్ పాయింట్, న్యూస్ పేపర్ నేమ్ మెయిన్ పాయింట్, అతనికి ఫస్ట్ పేజెస్ ఎలాగొచ్చాయో అది మెయిన్ పాయింట్. తర్వాత ఏమొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ లో మెయిన్ ఫ్రెండ్ రామనాథ్ శాస్త్రి మెయిన్ పాయింట్, వాళ్ళ సార్ కోసం మీటింగ్ రమ్మంటది మెయిన్ పాయింట్. ఇలాగా ఇవి టాప్ 6 మెయిన్ పాయింట్స్. వీటిలోనే ఎక్కువ ప్యాసేజెస్ కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.